ఇంకా ఖర్చు పెట్టడం కూడా ఎందుకు రాశారు మీరు ఇష్టంగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇద్దరు షేర్ చేసుకుంటారు కూడా ఏదున్నా కూడా అవి పెట్టినా వదిలేయొచ్చు కదా ఎందుకు మళ్ళీ ఆ డబ్బులను మీరు అడుక్కుంటున్నారు మరి ఈ లోపల మధ్యలో మరి కూతురుకి ఎందుకు పెడుతున్నారు మీరు కూతురుకి నాలుగు ఫ్లోర్లు ఇచ్చేశారు కదా మరి కూతురుకి ఎందుకు పెడుతున్నారు మీరు ఆయన దగ్గరికి ఆస్తి కోసం వెళ్ళారా ఏమండి మరి మా ఆస్తి కోసం వెళ్ళాను ఆస్తి కోసం అంటే జీతానికి 15000 జీతం అంటేనే కదా నేను వెళ్ళాను ఇప్పుడు మీరు జీతం నుండి వెళ్ళారు సహజీవనం చేశారు పెళ్లి చేసుకున్నారు సో పెళ్లి చేసుకునేటప్పుడు ఆయన చెప్పారా నా ఆస్తిలో మీకు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ ముందు వైఫ్ ఎలా ఒప్పుకుంటది అనుకున్నారు మిమ్మల్ని ముందు వైఫ్ కదా సెకండ్ వైఫ్ ముందు వైఫ్ అయిపోయినాయి అన్ని కూడా ఆమెకి ఇచ్చేసారా ఆవిడకి ఏమేమి ఇవ్వలేదు ఆవిడ అంతటా ఆవిడ లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది అండి సెకండ్ వైఫ్ సెకండ్ మ్యారేజ్ కూడా మన సామాన్లతో రూములు తుడిసి 2 సంవత్సరాలు ఉండి నేను చేసుకుంటాను అన్నది అంటే చేసుకున్నాను పాప గోళ్ళు ఏంటి పాపని ఎందుకు మీరు మధ్యలోకి తిడుతున్నారు కృష్ణానగర్ లో ఉండగా వచ్చేది నెల నెలకి 3 రోజులు ఉండేది ఏం తింటే అది బట్టలని ఇదని హోటల్ని అన్ని నేనే తిప్పిదాన్ని ఆయన బయట కదలట కదా మన జమీందారు ఇదే జమీందారికి పని రోజు కూడా అయితే నేను తీసుకెళ్ళేది అలా మణికొండలోకి వెళ్ళాక యథార్థం అంటే తెలుసున్నది బాబామే ఒట్టేసి చెబుతున్నాను 1:00 కి 2:00 కి బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడేదమ్మా బుజ్జమ్మ మాస్టర్ చెప్పాను ఏంటండి వయసు వస్తుంది ఆ బుజ్జం వంటగాని 1:00 కి మాట్లాడుతుందంటే అమ్మ అపనిన దేయకమ్మా అని కూతురు లాంటిది మాస్టర్ అపనిన దేయటం లేదు మనం ఆ బిడ్డ ఏజ్ని బట్టి మనం పరీక్షించుకోవాలి అన్నాను అయితే మీకు నేను చూపించాను మాస్టర్ మీరు ఏమి మాట్లాడుకుంటే అన్నా మళ్ళీ 2వ రోజే మళ్ళీ అదే ప్రకారంగా 12:00 1 గంట మధ్యలో వెళ్ళి ఇలాగండి కటింగ్ నాది అని చూసుకుంటుందండి అంటే మేము వస్తున్నాం లేదా అని చూసుకుంటా అంటే మాస్టర్ని లెగ్గొట్టానండి మేమిద్దరూ చప్పుడు కాకుండా చూసాం చప్పుడు అయిందండి అయితే మాస్టర్ని కేకేసి చూపించానండి ఇది తప్పేమీ లేదండి ఆ ఏజ్ పిల్లలు తప్పలేదు సిచ్యువేషన్ ఇప్పుడు మారిందండి ఆ ఏజ్ పిల్లలు మాట్లాడుకుంటారు అందుకు నేను మన ఇంటికి రావద్దు అన్నానమ్మా అంతే ఇప్పుడు ఆ పాప అట్లా కంప్లీట్ అయిపోయిందా అంతే ఆ పాప నేను ఏం తిట్టలేదమ్మా ఇప్పుడు ఏది కోరంటే అవును అవును అంటే ఏమండి ఇష్టం లేనట్టు 90 రకాలు అంటే అందుకు నేను చెప్పవలసి వచ్చింది ఆ బిడ్డను తిడుతుంది అంటే నేను తిట్టలేదు చెయ్యలేదండి మన ఇంటికి వస్తే ఆ బుజ్జమ్మకి చేర్చి వస్తుంది అందుకు మన ఇంటికి రావద్దు అన్నా నువ్వెవరితో రావద్దు అంటానికి మా ఇద్దరికి వచ్చినాయండి గొడవలు ఆయనకు తెలుసు అక్కడ ఏ సిచ్యువేషన్లో రావద్దు అన్నానో తెలుసు ఆయన ఫ్రెండ్కి కూడా మాట్లాడి తర్వాత ఈయన చూశాక ఎవరికి ఫోన్ చేస్తున్నావు అంటే నా ఫ్రెండ్కే అన్నది మరి ఈ టైంలో తప్పు కదమ్మా కట్టే అంటే కట్టిస్తుంది రుద్ర స్టూడియో చూసి అందరూ కూడా లైక్లు చేసి గంటమారి కొట్టండి నా భాష కనవలు ఎవరైనా సరే మన జాంపండిని ఫాలో అయిన వాళ్ళు అందరూ కూడా ఈ ఛానల్ కూడా చూసి హ్యాపీగా ఫాలో అయిపోండి నా ఛానల్ ఎలా చూసి మీరు లైక్లు చేస్తున్నారు ఈ రుద్ర ఛానల్ కూడా చూసి మీరు హ్యాపీగా లైక్లు చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కనకం